రైతు సంఘర్షణ సభకు మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మీదుగా డోర్నకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ రామచంద్ర నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున రాహుల్ గాంధీ సభకు తరలి వెళ్లారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని, దాని మూలంగా రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని రామచంద్ర నాయక్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించే ఈ సభ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఈ అగాయిత్యాలను రాహుల్ గాంధీ బహిర్గతం చేస్తారన్నారు. ఇలాంటి కుటుంబ పాలనకు చర్మగీతం పాడారనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ వరంగల్లో బహిరంగ సభ నిర్వహిస్తున్నారని వారు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గలపల్లి మండల అధ్యక్షుడు బటు నాయక్, సీనియర్ నాయకులు మెరుగు సత్యనారాయణ, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజల మీద నిత్యావసరాల భారం పెరిగే విధంగా ప్రత్యక్షంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ పరోక్షంగా సిమెంటు, స్టీలు, అదేవిధంగా మన నిత్యావసరాల నూనె, మన నిత్యావసరాల సరుకులు, ప్రతి వస్తువు ధరలు పెరిగే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వాలు అవలంబిస్తున్న మరి విధానాలని ఎండగడడానికి రాహుల్ గాంధీ గారు ఈరోజు వరంగల్ రాబోతూ ఉన్నారు. ఈరోజు డోర్నకల్ నియోజకవర్గం నుండి సుమారు 15,000 మంది తరలి వెళ్తున్నాం. అదేవిధంగా ఈ డోర్నకల్ నియోజకవర్గంలో గత 30 సంవత్సరాల నుండి ఒక నాయకుడిని మరి జనరల్ స్థానంలో కూడా భుజాల మీద ఎత్తుకొని గెలిపించుకొని వచ్చిన ఈ సామాజిక వర్గాలన్నిటికీ ఈరోజు మోసం చేస్తూ ఉన్నాడు. కేవలం తన కూతురుని ఎంపీ చేసే పనిలో, అదేవిధంగా కొడుకుని ఎమ్మెల్యే ఏ విధంగా చేయాలనే తపన తప్ప, ఇక్కడ నల్లబెల్ల వ్యాపారం, గంజాయి వ్యాపారం, ఇసుక దోపిడీ, బియ్యం దోపిడీ, అదేవిధంగా ఐకేపీ సెంటర్లలో మరి రైస్ ఐకేపీ తరుగు పేరు మీద దోపిడీ చేస్తూ ఉన్నాడు. అలాంటి రైతులు ఈరోజు రాహుల్ గాంధీ గారి సభకు తరలి వెళ్ళడం ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. మరి ఇంత పెద్దగా రేపు ఈరోజు రైతులకు తోటి కానీ ప్రజలతోటి కానీ